నాలుగో విడత సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. తెలంగాణలో లోక్సభ స్థానాలకు పోలింగ్ ప్రశాంతంగా జరగగా ఏపీలో పలు ఘర్షణలు చోటు చేసుకున్నాయి. అయితే పోలింగ్ సమయంలో ముగిసే వరకు క్యూ లైన్లో ఉన్న వారికి సమయం గడిచినా ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు అధికారులు. అర్ధరాత్రి 12 గంటల వరకు కూడా ఓట్లు వేశారు ఓటర్లు. అయితే ఈసారి కాస్త ఓటింగ్ శాతం పెరిగింది. రైట్గా, నాలుగో దశ పోలింగ్ ముగిసింది. నిన్న ఏపీ తెలంగాణలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నాయకుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమై ఉన్నాయి. ఇక ఓట్లు వేసిన తర్వాత ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్లకు తరలించారు. కీఎంసంపై మరిన్ని అప్డేట్స్ని మా ప్రతినిధి దుర్గాప్రసాద్ అందిస్తారు. దుర్గాప్రసాద్, నిన్న పోలింగ్ జరిగిన విధానాన్ని మనం చూసాము. ఇక ఏవైతే ఈవీఎంలు ఉన్నాయో వాటిని స్ట్రాంగ్ రూమ్స్కి తరలించినటువంటి పరిస్థితి ఎలా ఉంది? అక్కడ నిఘా భద్రతకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ జ్యోతి. జ్యోతి, నిన్న జరిగిన సార్వత్రిక ఎన్నికలు ఏవైతే ఉన్నాయో అవైతే ప్రశాంతంగా ముగిసినాయి అనుకోవచ్చు. నిన్న ఉదయం 7 గంటలకి ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ ఏలూరు జిల్లా వ్యాప్తంగా, అంటే చెదురుమదురు చిన్న చిన్న సంఘటనలు మినహా ఏలూరు జిల్లా వ్యాప్తంగా అయితే ప్రశాంతంగా కొనసాగింది. పలు చోట్ల ఈవీఎంలు మొరాయించడంతో అయితే నిన్న పోలింగ్ ప్రక్రియ అయితే లేట్ అయిందనే చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో జిల్లాలో పలు ప్రాంతాల్లో అయితే అర్ధరాత్రి వరకు కూడా ఈ పోలింగ్ అయితే జరిగింది. ఏదైనప్పటికీ కూడా ఓటర్లు తమ సహనాన్ని అయితే తామే పరీక్షించుకున్నట్టు కూడా అర్ధరాత్రి వరకు కూడా క్యూ లైన్లో ఉండవతే ఓటుని అయితే తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. ఈ నేపథ్యంలోనే జిల్లాలోని ఈవీఎంలన్నీ కూడా ఇటు ఏలూరు జిల్లాలోని ఏలూరు ఇంజనీరింగ్ కాలేజ్ సిఆర్రెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ వద్ద ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ ఏవుతున్నాయి. ఇది స్ట్రాంగ్ రూమ్ ఇటు జిల్లాలోని ఈవీఎంస్ అన్ని కూడా ఇక్కడికి ఈ ప్లేస్కి అయితే చేరుకున్నాయి. ఇక్కడ అయితే ఇటు కేంద్ర బలగాలు ఇటు రాష్ట్ర బలగాలతో పాటు ఇటు సీసీ కెమెరాల మధ్య కూడా ఇటు పటిష్ట బందోబస్తు అయితే ఇక్కడ అయితే నిల్వ చేశారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు కౌంటర్లు, అంటే ఏ సెంటర్కి ఆ సెంటర్ కూడా ఇక్కడ కౌంటర్లు ఏర్పాటు చేశారు. అంటే ఫస్ట్ వచ్చిన ఈవీఎంలు ఏవుతున్నాయి వాటిని రిసీవ్ చేసుకుని వాటికి సంబంధించిన ప్లేస్లో అయితే వాటిని భద్రపరచడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా ఇటు వచ్చే నెల అంటే జూలై 4వ తారీఖు ఏదవుతుందో వాటికి సంబంధించి అయితే ఈ పోలింగ్ ప్రక్రియ ముగియడంతో కౌంటింగ్ ప్రక్రియ కోసం అయితే ఇక్కడ ఏర్పాట్లు చేశారని చెప్పుకోవాలి జ్యోతి. అయితే చాలా సమయం ఉంది మనకి, జూన్ వరకు ఈ కౌంటింగ్ ప్రక్రియకి సమయం ఉన్న నేపథ్యంలో ఈ భద్రత అనేది చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి. మరి దాని మీద ఇన్ని రోజులు గ్యాప్ ఉంది కాబట్టి ఆ విషయంలో అదనంగా ఇంకా ఏమైనా చర్యలు చేపట్టి భద్రత విషయంలో మరింత పెంచాల్సిన పరిస్థితులు కానీ ఏమైనా ఉన్నాయా?
పోలింగ్ కి ఇటు కౌంటింగ్ కి మధ్య 20 రోజులు గ్యాప్ ఉన్న నేపథ్యంలోనే ఇటు స్ట్రాంగ్ రూమ్ లో అయితే భారీ బందోబస్తు ఏర్పాటు చేశారనుకోవచ్చు. ఎప్పటికప్పుడు నిఘాగా ఉండేలాగా ప్రతి చోట కూడా అటు సీసీ కెమెరాలు, ఇటు కేంద్ర బలగాలు, ఇటు రాష్ట్ర బలగాలతో పాటు ఇటు లోకల్ పోలీసులు మరియు ఇటు రాజకీయ పార్టీకి నేతలు ఎవరు ఉన్నారో వారి ఇన్ఫార్మర్స్ కూడా ఇక్కడే ఉండే విధంగా వారికి ఐడి కార్డ్స్ కూడా ముందే ఇచ్చారు. ఈ నేపథ్యంలో అంత పటిష్టమైన బందోబస్తు మధ్యన అయితే ఈవీఎంలో పట్టింది.